సీఎం కేసీఆర్ పైన రేవంత్ తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం అన్ని విధాలా విఫలమవుతోందని ఆరోపించారు. ఇవాళ ఏం లెక్కయా 31 జిల్లాలకు జనాభా ఏమన్నా ప్రాతిపదికన, ఆదాయం ఏమన్నా ప్రాతిపదికన, వైశాల్యం ఏమన్నా ప్రాతిపదికన? ఏ ప్రాతిపదిక లేదు అడిగినా నేను ముఖ్యమంత్రి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏం ప్రాతిపదికన చేసిండ్రా, ఆదాయమా జనాభానా వైశాల్యమా ఏది తీసుకొని రాష్ట్రాలు వేసారంటే ఒక నవ్వి నవ్వి చెప్పిండు అసెంబ్లీలో. ఏం లేదా ఆంధ్రలోకి 1-3 ఉన్నాయి జిల్లాలు, మేము 3-1 చేసినాం, తిరిగేసి పెట్టినాం. వాళ్ళు అట్లా చేస్తే మేము ఉల్టా చేస్తాం, అంతే కదా మాది. ఆంధ్రోళ్ళు అవునంటే మేము కాదనాలి, మేము కాదంటే అవునానాలి. కాబట్టి వాళ్ళకు 13 జిల్లాలు 1-3 జిల్లాలు ఉన్నాయి కాబట్టి మేము 3-1 జిల్లాలు చేసినాం. మాకు లెక్క లేదు, పత్రం లేదు, ఏమీ లేదని ఇవాళ 5 లక్ష